భూగర్భం నుంచి స్వచ్ఛమైన నీరు వెలికితీద్దామంటే భయంకరమైన అగ్నికీరలు వెలువడితే వినడానికి విడ్డూరంగా ఉన్న ఇది అక్షరాల ఒళ్ళు గగురు పొడిచే నిజం. ఈ మధ్యకాలంలో ఎక్కడ బోరు వేసినా దాని నుండి నీటికి బదులు మంటలు పుట్టుకొస్తున్నాయి. దీనికి కారణం భూదేవేనా లేక మరేదైనా అంతుచిక్కని రహస్యం ఉందా? ఇలాంటి ఆశ్చర్యకరమైన వార్తల్లోని అసలు నిజాలను మరియు తక్కువ సమయంలో ఎక్కువ విషయాలను తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి. నేను మీ డాక్టర్ రవికిరణ్ వెట్. ఇక బోర్వెల్ వేస్తే వచ్చే మంటల వెనుక ఉన్న అసలు రహస్యం తెలుసుకునే ముందు ఈ మధ్యకాలంలో ఇటువంటి సంఘటనలు జరిగిన కొన్ని ప్రదేశాలు చూద్దాం. మహారాష్ట్రలోని బిడ్ జిల్లాకు చెందిన శిర్సల్ గ్రామంలో నీటి కోసం బోరుబావి వేద్దామని చూస్తే భయంకరమైన అగ్నికీలలు వెలువడ్డాయి. కర్ణాటక రాష్ట్రంలో బగల్కోట్ జిల్లాలోని ముధోల్ తాలూకాలో హుబ్బాల అనే ప్రాంతంలో కొన్ని నెలలుగా వాడని బోరుబావి నుండి సడన్గా మంటలు వచ్చాయి. మొదట్లో ఆ గ్రామస్తులు భయపడ్డా, ఆ తర్వాత భయం పోయి ఆ మంటతో తమకు కావాల్సిన వేడినీళ్లు కాచుకోవడానికి అలవాటు పడ్డారు. మధ్యప్రదేశ్లో దామో అనే ప్రాంతంలో కూడా ఇలాగే జరిగింది. అయితే ఈ విషయాన్ని ఇలాగే వదిలేయకూడదని జియాలజీ శాస్త్రవేత్తలు మరియు ONGC సంస్థ వారు దీనికి కారణాలు కనుక్కొని ధృవీకరించారు. ఇక అసలు విషయంలోకి వెళితే, మనం రోజు ప్రతి ఇంటి నుండి తయారయ్యే చెత్తను చెత్తబండిలో వేస్తాం. ఇలా ప్రతి ఊరు నుండి, జిల్లా నుండి, రాష్ట్రం నుండి ఎంత చెత్త తయారవుతుందో, అది ఏమవుతుందో మనం ఆలోచించం. అదంతా మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళి డంపింగ్ యార్డ్లో వేస్తారు. కొంతవరకు ఆ గొయ్యి చెత్తతో నిండాక దానిపై వరుసగా బండరాళ్ళు, బంకమట్టి, మామూలు మట్టి వేసి దాన్ని నింపేస్తారు. అప్పుడు ఆ చెత్తలో ఉండే సూక్ష్మజీవులు ఆవాయు శ్వాసక్రియ జరిపి ఎక్కువ మొత్తంలో మిథేన్ వాయువును ఉత్పత్తి చేస్తాయి. ఈ విధానంలో తయారైన వాయువునే ల్యాండ్ఫిల్ గ్యాస్ అంటారు. ఇలాంటి వాయువును ఇతర దేశాల్లో ప్రత్యేకంగా తయారు చేసి ఇంధనంగా వాడతారు. మనం ఇందాకటి నుండి చర్చిస్తున్నాం శిర్సల్ గ్రామంలోని బోరుబావి నుండి వచ్చిన మంటలకు కారణం కూడా ఈ మిథేన్ వాయువే. అయితే ఇక్కడ మాత్రం చెత్త వల్ల తయారైన మిథేన్ కాకుండా వేల సంవత్సరాల క్రితం జరిగిన ప్రకృతి వైపరీత్యాల వల్ల నేలలో కూరుకుపోయిన జంతు వృక్ష జాతులు, సూక్ష్మజీవుల అవాయు శ్వాసక్రియకు లోనై మిథేన్ వాయువు ఉత్పత్తి అయ్యింది. అదే ప్రాంతంలో బోరు వేయటం వలన జరిగే రాపిడి వల్ల మిథేన్ వాయువు నిప్పురా చేసుకుని అగ్నిగోళమై ఉపరితలానికి వ్యాపించింది. అయితే హుబ్బాలి గ్రామంలో వచ్చే మంటకు కారణమైన మిథేన్ తయారైన విధానం కొద్దిగా వేరుగా ఉంటుంది. అదెలా అంటే, ఈ గ్రామం దగ్గరలో చక్కెర ఫ్యాక్టరీ ఉంది. దీని నుండి వెలువడే మొలసిస్ లాంటి వ్యర్థాలు ఆ బోరుబావి పక్కన కుంటలో ఇంకిపోయేవి. ఆ ఇంకిపోయిన పదార్థాలు భూగర్భంలో అవాయు శ్వాసక్రియకు గురై మిథేన్ తయారైంది. అదే మంటకు కారణమైంది. మనం వీడియోలో మంటను జాగ్రత్తగా పరిశీలిస్తే అది తక్కువ సాంద్రతతో తేలికగా మండుతూ మిథేన్ వాయువు వల్ల ఉత్పత్తి అయిన మంట అని స్పష్టంగా తెలుస్తుంది. ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయమే ఇంకోటి ఉంది. భూమి మీద కొన్ని ప్రాంతాల్లో కాలంతో సంబంధం లేకుండా వేడి నీరు పైకి ఉబుకుతూ వస్తుంది. దీనికి కారణమైన రహస్యం ఏమిటో తెలుసుకోవాలంటే మా నెక్స్ట్ వీడియో చూడండి.